క్రియమైన దేని బిడ్డారా పరిశుద్ధ అందల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం తీసుకుందాం మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అని చదువుకుందాం అందుకు అందుకు అమ్మా 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 నీ విశ్వాసము గొప్పది విశ్వాసము గాక అని కోరినట్లే నీకు అవును గాక అని చెప్పాను ఆమెతో చెప్పాను ఆ గడిలోనే ఆ గడిలోనే ఆమె కుమార్తె నందేను దేవుని బిడ్డలారా ఈ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అని చెప్పి ఇక్కడ యేసు ప్రభువారు ఒక స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియా దేని యేసు యేసూప్రభువారు శరీరదారిగా జీవించిన దినములలో తూరు సీదోన్ల ప్రాంతం మీదుగా ఆయన సంచారం చేస్తున్నప్పుడు అక్కడ నుండి ఒక కానాని స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియా దేని ఈ రోజున అనేక మంది జీవితాల్లో యేసు ప్రభు రావడానికి గల కారణం ఏంటంటే అదిగో ఆమె కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతూ ఉందండి ఆమె కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతూ ఉంది అందుకని ఆయన ఆరోగ్యవంతుల కోసం రాలేదు కానీ రోగుల కోసమే మనం వచ్చానని యేసుప్రభు వారు చెబుతున్నారు నీతివంతుల కోసం రాలేదు కానీ పాపుల కొరకే నేను పిలవ అని యేసుప్రభు వారు చెబుతా ఉన్నారు ప్రియా దేని ఈ రోజున అనేక మంది జీవితాల్లో గమనిస్తే దేవుని దేవినతకు రమ్మని చెప్తున్నా ఎవరో రారండి ఒక భక్తుడు అన్నాడు ఆ యేసుప్రభుదేవి రావాలంటే డబ్బన్న పోవాలి జబ్బన్న రావాలి అలా ఉంటేనే ప్రభు దగ్గరికి వస్తారు అని చెప్పి చెప్పినటువంటి మాటను బట్టి మనం గమనిస్తే ఈమె తూరు సీదోల ప్రాంతం మీదుగా యేసుప్రభు వారు వస్తుంటే అక్కడ నుండి ఒక ఖానాను స్త్రీ అండి ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది ప్రియా దేవుని పెట్టారా ఆమె ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చిందంటే ఆమె కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుంది ఈరోజు అనేక మంది జీవితాల్లో యేసుప్రభు దగ్గర రావాలంటే రోగం అన్న రావాలి సమస్యలన్న రావాలి కష్టాలన్నా రావాలి ఏదో రకంగా ఆ సమస్యలు మన ప్రభు దగ్గర నడిపిస్తాయండి అయితే నయదకోత్సవాన్ని ఎంత మాత్రం నేను త్రూసివేసే దేవుడను కాను అని ప్రభు చెబుతా ఉన్నాడు ప్రియా దేని ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పుడు కూడా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనం త్రోసివేసే దేవుడు కాదు అందుకని ఇక్కడ చదివిన ఈ లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అమ్మాని విశ్వాసము ఎంత గొప్పది అంటే ఆమెను దేవుడు చూస్తూ ఉన్నాడు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆమెలో దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో ఆమెను ప్రభు గమనిస్తున్నాడు అండి ప్రియార్ దేవుని బిడ్లరా యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అయ్యా నా కుమారుడు అప్పుడప్పుడు అగ్నిలో నీళ్ళలో పడిపోతున్నారు శిష్యులు ఏమి చేయలేకపోయారు అని చెప్పి నీవైనా ఏదైనా చేయమని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట విశ్వాసముంచు సహోదరుడా విశ్వాసముంచు అని చెప్పినప్పుడు ఆ ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంతడయ్యా నాకు అపనముఖం కలక్కోకుండా నాకు విశ్వాసం కలిగించు అని చెప్పాడు అదేం పెట్టారా అంటే దేవుడి మీద విశ్వాసం ఉంటేనే మన కార్యాలు జరుగుతాయండి దేవుడి మీద నమ్మకం ఉంటేనే ఆయన మన పట్ల కార్యాలు చేయగలుగుతాడు అందుకని ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో ఏసునందు నమ్మకం ఉంచుతారు అయితే వారికే దేవుడు కార్యాలు చేయగలుగుతారు నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా దేవుడు మన పట్లే కార్యం చేయలేడండి అందుకని దేవుని ఎద్దకొచ్చి ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడని చెప్పి నమ్మాలి కదా అందుకని మనం దేవుని యొక్క సన్నిధానంలోకి మనం వస్తున్నాం ఆయన నమ్మదగిన వాడు నీతి అని చెప్పి మొదట నీవు నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం అంటాడు భక్తుడైన పౌలు ప్రియా దేవుని పెట్టారా మనం దేవుని సనికి వస్తున్నాం అయితే ప్రభువు నిన్ను చూస్తాడు నీలో విశ్వాసం ఉందా లేదా చూస్తాడు నాలో విశ్వాసం ఉందా లేదా చూస్తాడు విశ్వాసం అనేది నిరీక్షించబడుతున్న వారికి స్వరూపం అండి విశ్వాసం అనేది ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక నమ్మకం ఉంటుంది ఆ వ్యక్తికి దేవుని మీద ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం అనేది అసాధ్యమైన కార్యాలను కూడా దేవుడు సాధ్యము చేయగలుగుతాడు అందుకని మన జీవితాల్లో దేవుని దగ్గరికి వస్తున్నాం అయితే ఏముండాలి మనకి విశ్వాసం ఉండాలండి అంటే ఈమెలో ఏం కనపడుతుంది అంటే దేవునికి విశ్వాసం కనపడుతుంది అంటే విశ్వాసులందరూ విశ్వాసులు విశ్వాసులందరూ విశ్వాసులు కాదండి దేవుని ఎద్దకు వచ్చేవారు అందరూ విశ్వాసులు కాదండి విశ్వాసులు ఎవరంటే ఆయన మీద నమ్ముకు ఉన్నవారే విశ్వాసులండి అందుకని ప్రభు చెబుతున్నాడు లోకస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిది నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసుల విశ్వాసము కనుగొనగలనా అంటున్నాడు అంటే నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులు విశ్వాసము కనుగొనగలనా అంటే విశ్వాసులు ఏం కనపడతలేదు విశ్వాసం కనపడతలేదు ఏదో ఒక సామెత ఉంది పాలకూరలో పాలు లేవని ఏమంటే నేతి పెరికాయలు నెయ్యి లేదని అలాగే విశ్వాసులు కూడా ఈ రోజున విశ్వాసం లేదండి ఈ రోజున మనం గమనించాలండి ప్రభు నిన్ను చూస్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చావు అయితే నిన్ను చూస్తున్నాడు నన్ను చూస్తూ ఉన్నాడు అయితే నీలో ఏం కనిపించాలండి విశ్వాసం కనిపించాలి ప్రభు ఏం చూస్తున్నాడంటే నిన్ను విశ్వాసం ఉందా లేదా చూస్తున్నాడు నన్ను చూసినప్పుడు నాలో విశ్వాసం ఉందా లేదా చూస్తూ ఉన్నాడు అందుకనే ప్రభు దగ్గరికి వచ్చేవారిని ఆయన ఏం చూస్తాడంటే అదిగో మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్నవారిని చూస్తే గొప్పవాడని పేదవాడని మధ్యతరగతి వారని గమనిస్తూ ఉంటాం అయితే దేవుడదు వచ్చేవారు మధ్యతరగతి వారా గొప్పవారా పేదవారా అని చూడండి ఆయన ఆయన ఏం చూస్తాడంటే నీకు ఎంత విశ్వాసం ఉందా ఎంత నమ్మకం ఉందా అని చూస్తారు అయితే ఇక్కడ మన చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి దావిద కుమార్ రా అని కేకలు వేయటం మొదలు పెట్టిందండి ఏం చేస్తుందంట కేకలు వేస్తా ఉంది కేకలు వేస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే మత్స్య స్వార్థ పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన గనక చదివితే అక్కడ దావిదు కుమార్ అని కేకలు వేస్తా ఉంది ఆయన ఆయన ఇస్రాయల్ ఇంటి వారైనా ఇజ్రాయల్ ఇంటి వారైనా నశించిన గొర్రె గాని నశించిన గొర్రెల ఎద్దకే గాని మరి నేను యవని ఎద్దుకు పంపబడలేదా నేను ఇక్కడ చూడండి ఆమె వచ్చి దావేది కుమారు అని కేకలు వేస్తుంది అయ్యో నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతూ ఉంది ఆమె ఇంట్లో ఉందండి అని యేసు ప్రభు వచ్చిందండి ఆమె వచ్చి ప్రభువా దావేది కుమారు అని కేకలు వేస్తూ ఉంది అయితే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి కనీసం వైపు కూడా చూడలేదండి ఆమె వైపు చూడలేదు ఆమెతో మాట్లాడలేదు అయినా సరే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా అదిగో నేను నశించబోతున్నా ఇజ్రాయెల్ ప్రజల కొరకే వచ్చాను ఎవరి కొరకు వచ్చాను నశించబోతున్నా ఇజ్రాయేల్ ప్రజల కొరకే వచ్చాను అంటే ఇజ్రాయెల్ ప్రజలు అంటే తన సొంత ప్రజలు అంటే దేవుని రక్తం చేత కడగబడినటువంటి ప్రజలు అందుకని నేను వారి కొరకు వచ్చాను అని చెప్పినప్పుడు వాస్తవంగా ఆమె ఏమనుకోవాలి అదిగో నేను యేసుప్రభుని దేవుడని నమ్ముకొని వచ్చాను కానీ ఆయన నన్ను స్వీకరించలేదు నా మాట వినలేదు అని చెప్పి ఆమె మనసులో మనస్తాప పడలేదండి ఆయన మీద నమ్మకం తగ్గిపోలేదండి కొంతమంది జీవితాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరగకపోతే ఇక దేవుడి మీద నమ్మకం ఉండదండి ఆరు నెలలు ప్రార్థన చేసామండి లేకపోతే ఒక మూడు నెలలు ప్రార్థన చేసాము లేకపోతే ఒక సంవత్సరం ప్రార్థన చేశాము దేవుడు నా ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వలేదు లేకపోతే నా ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వటమే కాదు కార్యాలు చేయలేదు కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం పోయింది అంటే విశ్వాసం అది కాదండి ఎందుకంటే అబ్రహాము జీవితంలో కనుక మనం గమనిస్తే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాముని దేవుడు పిలిచాడు అబ్రహాముని డెై ఐదు సంవత్సరాలు పిలిస్తే పది సంవత్సరాల తర్వాత ఏమంటే అబ్రహాముకి ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి అయితే అప్పటికి అబ్రహాం బిడ్డలు పుట్టలేదండి పది సంవత్సరాలు అయిన తర్వాత బిడ్డలు పుట్టకపోయినా అబురాములో విశ్వాసం అనేది తగ్గలేదండి ఇస్తానన్న దేవుడు ఇవ్వక మానడు ఇస్తానన్న దేవుడు ఇచ్చే దేవుడే అని చెప్పి అబురాములో ఎంత నమ్ముకోమండి మరి ఏమి యేసు ప్రభువా దావిద కుమారా అని చెప్పి కేకలు వేసింది నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుందని చెబితే ఆయన ఏమి మాట్లాడలేదండి ఆమెతో ఏమి మాట్లాడలేదు ఆమె వైపు చూడలేదు అయినా సరే ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను నశించబోవచ్చున్నా ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికే వచ్చాను ఇజ్రాయెల్ ప్రజల కొరకే వచ్చాను నశించబోతున్న గుర్రెల కొరకే వచ్చాను అని చెప్పినప్పుడు ఆమె అంటుంది ఏమంటుంది ఆయనను నాకు సహాయం ఇచ్చేయమని అయినను ఆ మాట విన్నప్పటికీ కూడా ఆమె వైపు చూడనప్పటికీ కూడా ఆమె వచ్చి అయినను నాకు చేయమని ప్రార్థన చేస్తూ ఉంది ప్రియా దేవుని పెట్టారా గమనించండి ఆమెలో ఎంత విశ్వాసం ఉందండి ఎంత నమ్మకం ఉందండి ఏమండి ఆమె అడిగినప్పుడు ప్రభు ఆమె వైపు చూడకపోయినప్పుడు కూడా ఆమె ఖచ్చితంగా అందరికీ మేలు చేసే దేవుడు యోహోవా అందరికీ ఉపకారి యేసు క్రీస్తు అందరికీ మేలు చేసేవాడు కొందరికి కాదండి అందరికీ మేలు చేసేవాడు అయితే ఎందుకు అక్కడ కార్యం జరగలేదంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆమె విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆయనను సరే ఆమె దేవుడి మీద నమ్మకం తగ్గలేదండి ఆయనను దేవుని మీద విశ్వాసం తగ్గలేదు ఆయనను వచ్చి ఏం చేస్తా అంటే నాకు సహాయము చేయమని సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉంది ప్రియా దేని ఈ ఈరోజు మన జీవితాల్లో ఏమండి ఒక సంఘంలో ఒక విశ్వాసి ఏమండి ఒక సేవకుడి విషయంలో ఏమండి ఒకసారి అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను పలకరించకపోయినా లేకపోతే నేను ప్రార్థన సహాయాన్ని అడిగినప్పుడు సమయానికి రాలేకపోయినా అదిగో నన్ను దైవజను గుర్తించలేదని లేకపోతే నీకు ఆ దైవజం మీద మనసులో బాధ వచ్చి కష్టం వచ్చి ఏమంటే ఎంతోమంది రోజున దైవజుల మీద బాధ తెచ్చుకొని దేవునికి దూరం అయ్యేవాళ్ళు ఎంతోమంది లేకపోలేదండి అదేవిని పెట్టారా ఇక్కడ ఆమె ఎటువంటి వ్యతిరేక భావం ఆమెలో కనపడతలేదండి ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటే వ్యతిరేక భావాలు మనలో పుట్టువండి ఒక వ్యక్తిలో విశ్వాసం అనేది ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అపార్థం చేసుకోడండి అదిగో నా వైపు చూడలేదు నన్ను పలకరించలేదు నన్ను పరామర్శించలేదు నాతో ప్రేమగా మాట్లాడలేదు అనేది ఎక్కడ ఎలాంటి సందర్భాన్ని బట్టి అయినా సరే ఆ వ్యక్తిలోకి ఎలాంటి స్వభావం రాదు ప్రియా దేని పెట్టారా కారణం ఏంటంటే ఆమెలో ఏముందంటే విశ్వాసం ఉంది మన హృదయం నిండా విశ్వాసం ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు అటువంటి తలంపులు మనలో రావండి ఆయనను వచ్చి ఆమె ప్రభు నాకు సహాయం చేయమని ఆయనను వేడుకుంటా ఉంది ప్రియా దేని పెట్టారా గమనించండి ఆమె వైపు చూడలేదు ఆమెతో మాట్లాడలేదు రెండోదిగా నేను నశించబోతున్న గొర్రెద్దకే వచ్చాను నీ కోసం నేను రాలేదు నీ కుమార్తె కోసం నేను రాలేదు అన్నప్పటికీ కూడా ఆమెలో ఎంత నమ్మకం అండి ఆమెలో ఎంత విశ్వాసం అండి ఇప్పుడు ప్రభు అన్నాడు పిల్లలకు తెచ్చిన రొట్టె కుక్క పిల్లలకు ఎటము యుక్తము కాదు అని నేను ప్రియాదేమెట్లరా గమనించండి పిల్లలకు తెచ్చిన రొట్టె కుక్క పిల్లలకు ఎట యుక్తము కాదు అన్నప్పుడు అదిగో చూడండి ప్రియా దేని ఆమె జీవితంలో ఎంత తగ్గింపు కనపడతా ఉంది ఒక వ్యక్తిలో విశ్వాసం ఉందంటే అర్థం తగ్గింపు స్వభావం అండి ఆయన మీద ఎంత నమ్మకం ఉందో చూడండి యేసు క్రీస్తు వారు పరలోకంలో నుంచి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని దేన మనసు కలిగి ఆయన లోకంలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఎంత తగ్గింపు మనసు అండి ఒక వ్యక్తిలో విశ్వాసం ఉందంటే గుర్తిండి అతడు తగ్గించుకొని ఉంటాడు అందుకని ఇక్కడ ఆమె అయినను ప్రభువా యజమాను పిల్లలు బలమెద్య తింటుంటే ఆ పడే మొక్కలు కింద పడితే కుక్కలు తింటేగా అయ్యా అని చెప్పి ఎంత తగ్గింపండి ఈరోజు నా అనేక మంది జీవితాల్లో విశ్వాసం అనేది కనపడదండి విశ్వాసం నీలో ఉంటే ఎంత తగ్గింపు తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడండి ఈరోజు మన జీవితాల్లో గమనించాలి నాలో విశ్వాసం ఉందని నేను చెప్పుకుంటా లేకపోతే నీలో విశ్వాసం అని చెప్పుకుంటాం కానీ నీలో తగ్గింపు ఉందా మన జీవితాన్ని గమనించండి నీలో నాలో తగ్గింపు స్వభావం కావాలి యేసు గమనిస్తున్నారు గమనిస్తున్నాడు ఈరోజు ఎంతమంది తగ్గించుకుంటున్నారండి అందుకని తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తారు అందుకని ఆయన నీలో విశ్వాసం ఉందా ఈ రోజున నాలో విశ్వాసం ఉందా అయితే నాలో నీలో విశ్వాసం ఉందంటే దాని గుర్తిండి నీవు ఎంతగా తగ్గించుకునివ్వాలి ఎంత దేన మనసు కలిగి ఉండాలి ఎంతగా తక్కువ స్థితిని నువ్వు కోరుకునేవాడిగా ఉండాలి అందుకని ప్రభు ఆమెను చూసినప్పుడు అమ్మాని విశ్వాసము ఎంత గొప్పది ప్రియా దేని పెట్టలారా నీలో దేవుని ఎద్దకొస్తున్నావు అందుకనే నీవు నేను కూడా ఏ స్థితిలో ఉండాలంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడతాడండి ప్రియా దేని పెట్టలరా ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కార్యాలు జరగాలి నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరగాలంటే ఆయన ఎప్పుడు కార్యాలు చేస్తారంటే దేన మనసు కలిగి ఉండి ఆయన రెక్కల కింద దేన మనసుకులై ఉండాలండి దేన మనసుకులై ఉండాలి ఆమెలో ఎంత దేన మనసు ఉందండి ఎప్పుడు ఇచ్చేస్తాడు ప్రభువుని పట్ ఎప్పుడు అద్భుతాలు చేస్తారంటే ఆయన రెక్కల కింద దేన మనసు కలిగి ఉండాలి తగ్గించు మనసు కలిగి ఉండాలి కారణం ఆమెల విశ్వాసం ఉంది ప్రియా దేవుని ఈ సందేశం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎంతవరకు నువ్వు దేవుని శనికొస్తున్నావు నీ జీవితంలో ఎంతవరకు విశ్వాసం ఉందండి ఎంతవరకు నమ్మకం ఉంది ఆయన మీద అదిగో నీతో మాట్లాడకపోయినా నిన్ను పలకరించకపోయినా నువ్వు అడగంగానే నీకు సహాయం చేయకపోయినా నువ్వు అడిగావు సహాయం నువ్వు దొరకలా అయినా సరే నీలో విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు తగిన సమయం నా పట్ల కార్యం చేస్తాడండి ప్రియా దేవుని పెట్లారా గ్రంథంలో ఒక మాట చూడండి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవచ్చునని చదువుకుందాం ఎలిస సునేమి పట్నముకు పోగా పోగా అచ్చట అచ్చట అను అనురాలు బలవంతము చేసాను రమ్మని అతను బలవంతము చేశాను అతడు అతడు ఆ మార్గము వచ్చినప్పుడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు ఉండే ప్రియా దేవ్ పెట్టారా ఇక్కడ మనం చదివిన లేఖన భాగం మనకు ధ్యానం చేస్తే ఇక్కడ సునేమి పట్నము ఏ పట్నం అన్నది సునేమి పట్నము ఆ పట్నంలోకి దావ్యను తెలిసా ప్రవక్త ఒకరోజు వెళ్ళాడు ఏమండి ఆమె దైవజను చూసింది అదిగో దైవజను చూసి అదిగో ఆ దైవజనుడు తన ఇంటికి ఆహ్వానించింది అండి ఆహ్వానించి అదిగో భోజనం చేయమని అతను బలవంతము చేసినట్టుగా మనం చూస్తామండీ బలవంతం చేస్తూ ఉంది ఏమండి ఎందుకు తెలుసా దైవజనుడు నా ఇంటికి వచ్చాడంటే దేవుడే నా ఇంటికి వచ్చాడు ఆమెకున్న విశ్వాసం చూడండి నువ్వు భోజనం చేయమని అది ఓ దైవజనికి ఆతిథ్యం ఇస్తా ఉంది అంత మాత్రమే కాదు తన భర్తతో అంటుంది అయ్యా మరింటికి వచ్చు పోవచ్చున్నా వాడు భక్తి గల నేను ఎరుగుతును అతడు భక్తిగల దావ ఒక విశ్వాసం చూసేది ఏంటంటే భక్తిని చూస్తూ ఉంటారు ఒక విశ్వాసి చూసేది ఏంటంటే ఆత్మీయంగా వారిని చూస్తారు ఏమి ఏం చూస్తుందంటే భక్తి గల దావ మనల్ని ఆత్మీయంగా నడిపించగలడు ఆత్మీయతలోకి నడిపించగలడు దేవుని స్వరూపంలోకి నడిపించగలడు దేవుని స్వభావంలోకి నడిపించగలడు కాబట్టి అది అతనికి మన గది కట్టిస్తాం అతను వచ్చినప్పుడల్లా దాంట్లో నివాసం ఉంటాడు దాంట్లో విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ తన భర్తతో మాట్లాడుతూ ఉందండి ప్రియా దేని పెట్టారా ఏమికున్న విశ్వాసం చూడండి ఏమైనా రోజు అనేక మంది జీవితంలో విశ్వాసం అంటే తెలుసా దేవుని దగ్గరికి వచ్చి ఏమండి నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేవారు అంటారు కానీ ఏముకున్న విశ్వాసం ఎంతో గొప్పది చూడండి ఏమికున్న విశ్వాసం తెలుసా దైవదండ్రులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి దైవదండ్రులు కావాల్సిన దైవ చిత్తానుసారమైన ఆతిథ్యం ఇవ్వాలి ఏముకున్న నమ్మకము ఏమికున్న విశ్వాసం ఏంటంటే దయజన్యుక్ ఆతిథ్యం ఇవ్వాలి లేకుంటే దైవ చిత్తానుసారముగా వారికి కావలసిన వసతులు వనరులని కూడా కల్పించాలి అని చెప్పి ఎంతగానో శ్రద్ధ వారి పట్ల చూపిస్తూ ఉందండి ఒక వ్యక్తి విశ్వాస యొక్క శ్రద్ధ ఎంత గొప్పగా ఉందో చూడండి ఆమె ఎంత శ్రద్ధ భక్తులు కలిగి ఉందో చూడండి ఈమెలో ఎంత విశ్వాసం ఉందండి ప్రియా దేవుని ఈ రోజు మనం చదివిన లేఖను వాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆ ఒక రోజున దావిదే ఆమెను చూస్తుంటాడు అమ్మా ఏంటి ఇంత శ్రద్ధ భక్తులు మైందు కనపరుస్తూ ఉన్నావు ఎంత విశ్వాసం నీలో ఉంది ఎంత గొప్ప విశ్వాసం ఉంది అని చెప్పి అదిగో దావిద్రెండు తన దగ్గర ఉన్నటువంటి పనివాడైన గహాజీని ఆమెను పిలవమని చెప్పినప్పుడు అదిగో దావి మాట చెప్పిన ప్రకారము గహాజీ ఆమెను పిలిపించాడు రెండవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకసారి చూద్దాం అతడు అతడు శ్రద్ధ భక్తులు ఎంత శ్రద్ధ భక్తులు కనపరచువి మా ఎందుకు నీకు మేమేమి రాజుతో ఇక్కడ చూడండి ప్రియా దేని ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పది చూడండి ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పది ఏమంటే దైవచరుడు తన పనివాడైన గహాజని పిలిపించాడు అయ్యా ఏమి మన పట్ల ఎంత శ్రద్ధా భక్తులు కలిగి ఉంది ఏమి ఎంత శ్రద్ధ భక్తులు కలిగి ఉండి వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా విశ్వాసం తగ్గలేదు కొంతమంది విశ్వాసం ఎలా ఉందంటే ఒక పది రోజులు బాగా విశ్వాసం ఉండే తర్వాత విశ్వాసం కనపడదండి కానీ ఏమి దైవద్యుడు వచ్చినప్పుడల్లా కూడా ఏమండి ప్రారంభ దినాల్లో ఎంత విశ్వాసం ఉందో కొన్ని నెలలు గడిచిన తర్వాత కూడా విశ్వాసం అలాగే ఉందండి ఏమి విశ్వాసం చూస్తే ఎంత గొప్పదండి అదిగో భక్తులు పెరుగుతూ ఉన్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా శ్రద్ధ పెరిగింది ఇంకా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా విశ్వాసం పెరిగింది ఇంత భక్తులు మా ఎందుకు కనపరిచేదివే మేము ఏమి చేయాలి నీకు కనీసం వారు అక్కడ ఆమెకున్న అవసరాన్ని కూడా ఆమె కనపడికోకుండా దావిదేలు అడుగుతున్నారు నీకేమి చెయ్యాలి నీకున్న కొరత ఏంటి ఒక్కొక్కరు విశ్వాసం ఎలా ఉండదంటే అదిగో నాకున్న సమస్యలు పక్కన వారికి కనపడినవరు నీకున్న అవసరాలు పక్కన వారికి తెలియనీరు ఎందుకంటే ఎంత విశ్వాసం అండి నా దేవుడు నా పట్ల ఆయన కార్యాలు చేసేవారికి ఆయన నా పట్ల కార్యం జరిగించేవారికి నేను ఎక్కడ కూడా ఎవరికి తెలియపడుకోకుండా నాకు నా దేవునికే తెలియాలి అన్న ఉద్దేశం ఏమిలో ఉంది ప్రియా ఈ ఈమె విశ్వాసం ఎంత గొప్పదండి ఇందాక చదివిన లేఖను బాగాని ధ్యానం చేస్తే ఆమె తన కుమార్తె కొరకు దేవుని సనికొచ్చి ఎంతగా తగ్గించుకొని ఎంతగా దీనత్వం కలిగి ప్రభు పట్ల ఆయన కనికరం పట్ల ఆమె ఎంతగానో తగ్గించుకొని దీనత్వం కలిగి ప్రభు పాదాల దగ్గరే కూర్చుందండి ఆమె ఏమని చూస్తే ఏమి ఎంత విశ్వాసం అండి ఆ ఇంట్లోనూ కొదువ కనీసం ఎవరికి తొలి కోకుండా దయజెండ్ నీకేం నీకు ఏం కావాలి అప్పుడు దయోజనుడు తన పనివారిని గహాజిని పిలిచి అయ్యా ఏమికి ఏం కొదవ ఉందో ఒకసారి చూడు ఏమికేం ఏం ఉందో చూడు అంటే ఆమెకున్న విశ్వాసము ఆమెకున్న కొరతను ఎవరికీ తెలియని లేదండి నీ కొరత నీ దేవుడికే తెలియాలి నాకున్న కొరత నా దేవుడికే తెలియాలి ఈరోజు అనేక మంది జీవితాల్లో మనకున్న కొరతలు అందరికీ తెలియపరుస్తూ ఉంటాం నీకున్న లోటు ఏంటో అందరికి తెలియపరుస్తూ ఉంటాం అదొక రకమైన అవిశ్వాసం అండి అది అందుకే నీకున్న ఏ సమస్య అయినప్పుడు కూడా నీకున్న ఏ కష్టమైనప్పుడు కూడా అది నీకు నీ దేవుడికి మధ్యే తెలియాలి అంటే మూడవ చెవి కనపడకూడదు మూడవ కంటి కనపడకూడదు ఆమెకున్న అంత విశ్వాసం అండి దైవజండికి ఆతిథ్యం ఇస్తుంది కానీ ఏ రోజు కూడా దైవజండి తయో అయిగో నాకు బిడ్డలు లేరు అయ్యా నా కోసం ప్రార్థన చేయమని ఏ రోజు ఆమె ఆ సమస్యను ఆమె తెలియనికోకుండా దేవుని మీద ఆధారపడతా ఉంది ఎంత గొప్ప విషయం అండి ఈరోజు మన జీవితాల్లో మన విశ్వాస విషయంలో మన విశ్వాసం ఎదిగేటప్పుడు దేవుడిని గమనిస్తూ ఉంటాడు దేవుడిని పరీక్షిస్తుంటాడు ఒక విశ్వాసము ఉన్నప్పుడు నీవు నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు అని ఒక నమ్మకం నీలో ఉండాలి అందుకని దయజండు అప్పుడు పనివాడిని పిలిచి అడిగినప్పుడు అయ్యా నేను ఏమి గురించి ఆరాధిస్తే ఏముకు పిల్లలు లేరు ఏమేరంటా పిల్లలు లేరు అని చెప్పినప్పుడు ఏమండి దయజండు ఆమె కోసం ప్రార్థన చేసాడు అదిగో మరలా మీదటికి నీకు ఒక కుమారుడు పుడతాడు దాని స్తోత్ర ఎందుకు తెలుసా ఆమెకు తెలుసు నా దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు తప్పక ఇస్తాడు నా అక్కర్లని తెలుసు నా అక్కర్లు తెలియని దేవుడు కాదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకున్న రోగం చెప్పితే డాక్టర్ ఇస్తాడు కానీ మన దేవుని దగ్గరికి వస్తే మన దేవుడు మనం అరక్క ముందే మన అక్కర్లు ఎరిగిన దేవుడు అండి అంటే మన నాలుగొక రాక మునిపే తలంపులు మనకంటే కూడా ముందే ఎరిగిన దేవుడు ఆయన ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదండి అదిగో మెదడికి నీ కుమారుడు మరొక కాలం వస్తుంది ఆ కాలానికి నీకు ఒక కుమారుడు పుడతాడు చెప్పి దావజండు చెప్పాడు దేవుని స్తోత్ర ప్రియా దేవుని పెట్టారా గమనించండి అలాంటి విశ్వాసం ఆమెలో కొనసాగుతూ ఉంది ఈ రోజున నీ జీవితంలో నీ విశ్వాసం ఎలాంటిదండి ఒక రోజున ఏమండి దావిజండు ఏమండి పలికినట్టుగా ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు మరొక సంవత్సరానికి కుమారుడు పుట్టాడండి ప్రియాదు ఏమి ఆ పిల్లవాడు చక్కగా ఎదుగుతా ఉన్నాడు చక్కగా ఆడుకుంటా ఉన్నాడు అయితే ఒక రోజున ఆ పిల్లవాడు ఏమంటే తండ్రి పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు అతనికి తలనొప్పి వచ్చిందని చెప్పినప్పుడు ఎంటనే ఆ పిల్లవాడిని తల్లి దగ్గరకు పంపించాడండి తల్లి దగ్గర పంపించినప్పుడు ఆ పిల్లవాడు తలనొప్పి వచ్చింది ఆ తలనొప్పి వచ్చి అతడు తల్లి తొడ మీద పనుకొని అతడు ప్రాణం ఇడ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని ఆ పిల్లవాడు ప్రాణం ఇడిచినప్పుడు ఆ తల్లి ఏం చేస్తున్న ఒకసారి పరిశోధన నుంచి రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయము వాడు ఆ బాలు ఎత్తుకొని వాడు ఆ బాలు ఎత్తుకొని తల్లి పోయాను తీసుకొని పోయాను పిల్లవాడు పిల్లవాడు మధ్యాహ్నం వరకు తొడ మీద పడుకొని తల్లి తొడ మీద పనుకొని చనిపోయాను చనిపోయాను అప్పుడు ఆమె అప్పుడు ఆమె పిల్లవాణిని పిల్లవాణిని దైవజను మంచం మీద పెట్టి దైవజను మంచం మీద పెట్టి తలుపు వేసి తలుపు వేసి బయటకు వచ్చి బయటకు వచ్చి ఒక పనివాడిని గాడిదను ఆయన ఎద్దుకు పంపము ఒక పనివాడిని గాడిదను ఆ ఎద్దుకు పంపము నా ఎద్దుకు పంపము దైవజనుకు పోయి వచ్చేదని నేను దైవజను ఎద్దుకు పోయి వచ్చేదని నేను స్తోత్ర ప్రియా దేవుని పెట్టారా ఇక్కడ సదిన లేఖన భాగం ధ్యానం చేస్తే ఈమె ఏమంటే కుమారుడు తలనొప్పి వచ్చి ఆమె తొడ మీద పనుకున్నప్పుడు ఆ పిల్లవాడు చనిపోయాడండి ఆ పిల్లవాడు చనిపోతే ఆ తల్లి విశ్వాసం ఎంత గొప్పదండి ఏమండి ఆ పిల్లవాడిని ఏం చేసినట్టే దైవజను పుణుకునే మంచం మీద పునుకోబెట్టింది ఏమంటే తలుపు వేసింది అంటే దాని భావం తనకున్న సమస్య రెండో వాళ్ళకి తొలినికోకుండా విశ్వాసం అంటే ఎంత గొప్పది ఈరోజు విశ్వాసంలో ఇలాంటి విశ్వాసం కనపడుతుందా ఆమె పిల్లవాడు చనిపోతే ఇంటిలో మంచం మీద పనుకోబెట్టిందండి అది దావిదేడిని పొనుకునే మంచం మీద అండి ఆ మంచం మీద పనుకోబెట్టి తలుపు వేసింది రెండో చెవి కనపడుకోకుండా రెండో కంటి కనపడుకోకుండా ఏమండి పిల్లవాడిని పనుకోబెట్టి తలుపు వేసిందండి తలుపు వేసి అదిగో తన భర్త దగ్గరికి కబురు పంపించింది అదిగో ఒక పనివాడిని ఒక గాడినిచ్చి పంపించు అని అడిగింది అప్పుడు వాస్తవంగా ఆమె చూడండి తన భర్తతో కూడా చెప్పలేదండి ఈరోజు ఆమె విశ్వాసాన్ని గమనించండి ఏమండి ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఎవరు చెప్పాలి ఏమండి చిన్న సమస్య వస్తేనే మనం ఎంతోమంది చెబుతూ ఉంటాం కానీ ఆమె పిల్లవాడు చనిపోయినా సరే ఇంటిలో దయోజనం పొడుకుని మంచు మీద పనుకబెట్టింది ఏమండి తన భర్తతో కూడా చెప్పలేదండి అగో భర్త అంటాడు ఎక్కడికి అంటే దయోజనం దగ్గరికి వెళ్తున్నాను అంటుంది ఎందుకు దయోజన దగ్గరికి వెళ్తున్నాము అంటే దగ్గర పోవటం మంచిది అందుకనే కనీసం తన భర్తతో కూడా చెప్పలేదండి అంటే ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదండి ఇదిగో ఆమెకు ఉన్నటువంటి నమ్మకం ఎంత గొప్పది ఈరోజు ప్రియా దీన్ని పెట్టారా విశ్వాసులో విశ్వాసం కనపడుతుందా దేవుని మీద నమ్మకం కనపడుతుందా ఎందుకు తెలుసా ఆమె అంత నమ్మకము అంత విశ్వాసము ఎందుకంటే అదిగో ఖచ్చితంగా దావదనుడి దగ్గరికి వెళ్తే నాకు మేలు కలిగిద్ది దావేద దగ్గరికి వెళ్తే నా కుమారుడు బ్రతుకుతాడు దావోదండ దగ్గరికి వెళ్తే నాకు మంచి కలిగిద్ది ఈ సమస్యల నుంచి విడుదల కలుగుతుంది ఎంత నమ్మకము ఎంత విశ్వాసము ఈరోజు ప్రియాదేవి పెట్టారా నీ జీవితంలో ఇలాంటి నమ్మకం ఉందా కనీసం భర్తతో కూడా చెప్పలేదే కనీసం పక్కన భర్త కూడా చెప్పలేదే కనీసం తన ముఖంలో కూడా ఎలాంటి ఫీలింగ్స్ రాలేదే తన ముఖంలో ఎలాంటి చిరునవ్వు తగ్గలేదే ఆమెలో అపనమ్మకం రాలేదే ఆమె ముఖం కవలకలు చూసినప్పుడు అనుమానం కూడా రాలేదు తన భర్తకి కారణం ఎంత విశ్వాసం అండి ఈరోజు ప్రియా దేవుడు పెట్టారా ఈరోజు నీలో అంత విశ్వాసం కనపడుతుందా అందుకనే ఏ సమస్యని నేమి చేయజాలదండి ఏ కష్టం నేమి చేయాలని నమ్మకం నీలో ఉండాలి దయచేన దగ్గర బయలుదేరి వెళ్తూ ఉంది అది ఓ పని వర్త చెబుతుంది

అడుతున్నాడు గహాజిని పిలిచి నువ్వు అదిగో సునేమిరాలు వస్తుంది నీవు సుఖంగా ఉన్నావా నీ భర్త సుఖంగా ఉన్నాడా నీ పెరుమిటి సుఖముగా ఉన్నాడని దావిజడు గహాజీని పంపించినప్పుడు ఆ పనివాడు వచ్చి ఆమెను అడుగుతుంటే ఆమె అంటుంది నేను సుఖముగా ఉన్నాను నా భర్త సుఖముగా ఉన్నాడు నా బిడ్డ కూడా సుఖంగా ఉన్నాడని చెప్పగలిగిందండి ప్రియా దేవుని ఎందుకు చెప్పగలిగి తెలుసా ఉన్న నిశ్వాసం ఎంత గొప్పదో చూడండి మరలా దావిజడు నా బిడ్డను బతికించగలడు బతికించగల దావి ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు బాధపడాలి ఎందుకు నా కష్టం చెప్పుకోవాలి ఎందుకు నా బాధలు చెప్పాలి బాధల నుంచి విడిపించే దేవుడు ఉన్నాడని చెప్పి మేము సుఖంగా ఉన్నాను నా భర్త సుఖంగా ఉన్నాడు నా బిడ్డ కూడా సుఖంగా ఉన్నాడని చెప్పగలిగింది నీవే మాట పలుకుతావో ఆ మాట దేవుడు రూఢీ పరుస్తాడు నీవేం పలుకుతావో ఆ మాటను దేవుడు రూఢీ చేస్తాడు కాబట్టి ఆమెకు తెలుసు అంత విశ్వాస ఆమెలో ఉంది ఈరోజు ప్రియా దేని పెట్టినారా నీలో నాలో ఎలాంటి విశ్వాసం ఒకసారి గమనించాలండి మనం మాట్లాడితే ఎన్నో తెరితే అవిశ్వాస మాట మాట్లాడుతుంటాం అపనమ్మకతో మాట్లాడుతుంటాం చేస్తాడో చేస్తే అపనమ్మకతో మాట్లాడుతాడు కానీ ఆమె జీవితంలో ఎంత విశ్వాసం అండి చనిపోయిన పిల్లవాన్ని ఇంట్లో మునుకబెట్టి ఏమైనా భర్త కూడా చెప్పుకోకుండా నువ్వు శుభ్రంగా ఉండవా సుఖంగా ఉండే సుఖముగా ఉండని చెప్పింది అనమాట ఎంత అద్భుతమైన విశ్వాసం అండి ఈరోజు ప్రియా దీనిపెట్టలేరా ఈ టెలివిజన్ ద్వారా నువ్వు ఈ సందేశం వింటున్నావు అయితే నీ పరిస్థితి కూడా ఒకవేళ నీ కుటుంబంలో నెమ్మది లేక శాంతి లేక సంతోషం లేక ఏమంటే కష్టాలతో వ్యాధులతో బాధలతో అప్పులతో సప్పులతో సతమతో పోతున్నప్పుడు నీవు చూడవలసింది సమస్యల వైపు కాదు నువ్వు చూడవలసింది బాధల వైపు కాదు నువ్వు చూడవలసింది కష్టాల వైపు కాదు కానీ ఆ బాధల నుంచి కష్టాల నుంచి విడిపించే ఏ వైపు చూస్తే నీకు విశ్వాసం కలుగుతుంది నీకు నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం కలిగించడం కోసమే ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే నీ పట్ల అద్భుతానికి కార్యాలు చేయడానికి ప్రభు సమీపంగా ఉన్నాడు ఆ సునేమిరాలకు చేసిన కార్యాలు నీకెందుకు చేయలేడు ఆ సునేమిరాలకున్న విశ్వాసం నీకెందుకు ఉండకూడదు ఈ వైపు ఈ సమయంలో ప్రభు వైపు చూడు ఆయన మీద ఆనుకో ఆయన మీద ఆధారపడు ఈ సందేశం ద్వారా నీ జీవితంలో దృఢ అద్భుతమైన కార్యాలు జరిగించిన కాక ప్రార్థన చేసుకుందాం తల వంచండి కన్నుమశతి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ గల దేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం దేవా మొదటగా అమ్మ నీ విశ్వాసము గొప్పది ఎంత తగ్గింపునైనా ఎంత నాయనా ఎంతగా లోబడిపోయినాయన మీ పాదాల దగ్గరికి వచ్చిన ఆయన మీరు కార్యం చేసే వరకు మీ మీద ఆధారపడినైనా మీకు కొందనాలు స్తోత్రాలు రెండోదిగా సునీమిరాలు విషయంలో ప్రభు ఆమెకున్న విశ్వాసాన్ని బట్టినైనా ఎన్నో విషయాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం మాకు ఉందని దేవా ఇట్టి పరిస్థితుల వైపు ఆయన చూడక పరిస్థితులు మార్చగలిగే నీవైపే నీ మీదే ఆధారపడి నాయన అట్టి అనుభవంకి అట్టి నాయన ఈ సందేశం ప్రతి ఒక్కరికి మీరు విశ్వాసం కలిగించి నమ్మకం కలిగించి మీ నామానికి తెచ్చుకోమని దేవా ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే ఉన్నారు వారందరి జీవితంలో గొప్ప విశ్వాసం కలిగించి నమ్మకం కలిగించి మీ మీద ఆనుకునే కృపద ఇచ్చామని ఏ స్థున పెట్టే స్థుతులతో ప్రార్థించి అడిగి పెట్టుకొని తండ్రి ఆమెను మన తండ్రి అని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మను సహవాసము సమాధానము చేరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాక పర్యాంతము సమాధానము కలిగి మనలో విశ్వాసం కలిగించి దేవుడు గాక ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు వందనాలు మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెట్ట మన చేస్తూ ఫాస్టర్ చేయొచ్చు ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవజేస్తూ చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బలారాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్థుతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిసుడు ప్రార్థన మందిరము పాస్టర్ జిహెచ్ఈ ప్రేమ్ చంద్ నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్